రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు పలు సమస్యలపై 8000కు పైగా అర్జీలు పెట్టుకున్నారని వాటి సత్వరమే పరిష్కరిస్తామని ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మీడియాతో మాట్లాడారు. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో నివాసముంటున్న నాయకపూడి కమ్యూనిటీకి చెందిన వారు కుల ధృవీక పత్రాలు మంజూరు కాక గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తమకు రాకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డారని, ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, ఎస్సీ కమిషన్ చొరవ తీసుకుని నాయకపూడి కులస్తులకు ఎస్టీ జాబితాలో చేర్చారని కారం శివాజీ తెలిపారు. గగరపరులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నామని, కానీ గ్రామంలో ఎక్కడ పెట్టాలన్న విషయంపై గ్రామస్తులతో సమావేశమై విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని కారం శివాజీ తెలిపారు. అలాగే కృష్ణా జిల్లాలో అనేక చోట్ల ఈ నాయకపూడి కమ్యూనిటీ గత 3 సంవత్సరాలుగా కుల ధృవీపక్క పత్రాలు మంజూరు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తక్షణమే ముఖ్యమంత్రితో చర్చించి ప్రభుత్వం నుంచి ఒక మెమో కూడా ఇప్పించడం జరిగింది. ఏదైతే పోలవరం చింతలపూడి నియోజకవర్గాల్లో 10,000 మంది దాకా 13,000 మంది దాకా నాయకపూడి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎస్టీలుగా గుర్తిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పేసి ఎస్సీఎస్టీ కమిషన్ ప్రభుత్వం నుంచి జీవో కూడా తెప్పించడం జరిగింది. ఎప్పటినుంచో 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు పరిష్కరించడంలో కమిషన్ పూర్తి విజయం సాధించిందని తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికీ 8000 అర్జీలు అందుకోవడం జరిగింది. 8000లో చాలా వరకు పరిష్కరించాం. ఎక్కువ శాతం పశ్చిమ గోదావరి జిల్లాలో భూములు అన్యాక్రాంతమైనవి. ఈ భూముల మీద కూడా ఒక స్పెషల్ రివ్యూ పెట్టి ఎస్సీ ఎస్టీల భూముల్ని తిరిగి ఇప్పించేలాగా చర్యలు చేపడతాం కూడా తెలియజేస్తాం. విగ్రహం తయారైపోయింది, అయితే పంచాయతీ దగ్గర పెట్టాలా చెరువు దగ్గర పెట్టాలన్న దాన్ని మొన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఎక్కువ మంది పంచాయతీ దగ్గర పెట్టమని చెప్పేసి వినతులిచ్చారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఏదైతే ఇష్టపడుతున్నారో అక్కడే పెట్టడానికి ప్రభుత్వం చర్యలు కూడా చేపడుతుంది. థ్యాంక్ యూ.